షేర్ చేస్తాను. ముందుగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం జంబో పాలక మండలి డైరెక్ట్ గా ఒక 30 చిల్లర మరి అది కాక ఒక 2 అది కాక ఇంకొక 50 సో ఒక 52 మరి ఇద్దరు సూపర్ స్పెషల్ ఇన్వైటీస్ అంటే బోర్డులో కూడా ఉంటారు వాళ్ళకి ఓటు హక్కు ఉండదు ఇంకొక 50 మంది స్పెషల్ ఇన్వైటీస్ బోర్డు మెంబర్లకు ఉండే ప్రివిలేజెస్ అన్నీ వాళ్ళకు ఉంటాయి అన్ని మర్యాదలు వాళ్ళకి చేయాలి అని చెప్పి దేశంలో ఎక్కడెక్కడ వాళ్ళు కావాల్సిన వాళ్ళందరినీ ఏరి కోరి మరి ఇందులో మరి ఏం ప్రొసీజరో ఏం పాడో మరి వాళ్ళు ఏం చేశారో వీళ్ళు కాళ్ళు ఎలా తెలుసో అన్నది చాలా ఆశ్చర్యం. ఎందుకంటే వాళ్ళని ఎవరు సెలెక్ట్ చేశారు? ఎక్కడో గుజరాత్లో ఒకడు ఉన్నాడు, ఢిల్లీలో ఒకడు ఉన్నాడు, బొంబాయిలో ఒకడు ఉన్నాడు, వీళ్ళందరినీ ఏ బేసిస్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం సెలెక్ట్ చేసింది? వాట్ ఈస్ ది క్రైటీరియా? ఇప్పుడు పద్మశ్రీ అవార్డులు కూడా అసలు మీ గొప్పతనం ఏంటో చెప్పుకుంటారా అని చెప్పి ఏదో కేంద్ర ప్రభుత్వం ఎవరు సెల్ఫ్ వాళ్ళని చెప్పుకోమని చెప్పి చెప్పింది. సో అలాగా ఏదన్నా ఇన్విటేషన్ ఇచ్చిందా? అరే గొప్ప గొప్ప వాళ్ళందరూ మీ మీ క్వాలిఫికేషన్ చెప్పుకోండి అని చెప్పిందా? లేదు. మరి దీనికి క్రైటీరియా ఏంటి? హూ వాజ్ ఐడెంటిఫైడ్? అంటే వీళ్ళల్లో 50 మందిలో భక్తిభావం పొర్లి పొంగుతుందని చెప్పి ఆ పసిగట్టిన ఆ మహాభక్తుడు ఎవరు? అంటే ఏ భావం చూసి ఈ సెలక్షన్ అన్ని చేశారు? దెర్ ఇస్ నో బేసిస్. ఇప్పుడు గతంలో అంటే ఈ చట్టం వచ్చినప్పుడు చాలా స్పష్టంగా అప్పుడు షెల్ నాట్ బి మోర్ దాన్ 15 అని చెప్పి ఉండి అందులో ఈవో ఎండోమెంట్స్ కమిషనర్ రెవెన్యూ సెక్రటరీ వీళ్ళందరూ కూడా బోర్డు ఎక్స్ ఆఫిషియో మెంబర్స్ అని చెప్పి చెప్తూ ఒక 3 ఎమ్మెల్యేలు ఉండాలి, 3 ఎమ్మెల్యేల్లో ఒక ఎస్సీ ఉండాలి, అలాగే పాలకవర్గంలో ఒక మహిళ ఉండాలి అని కొంత క్రైటీరియా ఉంది. మరి ఆ క్రైటీరియాని ఆ 15 ఉన్నప్పుడు ఉన్న క్రైటీరియాని తర్వాత ఏదో ఆర్డినెన్స్ ద్వారా మరి 29కి పెంచడం జరిగింది. ఆ 29కి పెంచినప్పుడు ఏమైనా క్రైటీరియా మార్చారా? పోనీ 15 ఉన్నప్పుడు ఒక ఎస్సీ ఉండాలంటే పోనీ 29 చేసినప్పుడు ఇద్దరు ఎస్సీలు ఉండాలన్నారా? ఇక్కడ 3 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు తర్వాత 5 ఎమ్మెల్యేలు ఉండాలని ఏమన్నా పెట్టారా? నో క్లారిటీ. సరే ఏదో చేశారు, చేసుకున్నారు. బట్ ఈ రకంగా మరి 50 మందిని ఒకేసారి తీసుకురావటం, ఆ ఇచ్చిన జీవోని మరి ఛాలెంజ్ చేయటం జరిగింది. ఈరోజు మేము మా కో సంస్థ హిందూ జనశక్తి తరపున లలిత్ కుమార్ ఆయన వేసిన పిటిషను, అలాగే అనంతపురం జిల్లాకు చెందిన నాయుడు గారు వేసిన పిటిషను, ఇంకో పిటిషన్ కూడా ఈరోజు విచారణకు రావటం, ఈ జీవోలు ఏ జీవోలు అయితే ఇద్దరు ఎక్స్ అఫిషియో నాన్ ఓటింగ్ రైట్స్ ఉన్న బోర్డులో కూర్చుండి అధికారం లేని మెంబర్లు, అలాగే మరి ఒక 50 మెంబర్ల నియామకాన్ని మరి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ముందు ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఇన్ ద యాక్ట్. యాక్ట్లో ప్రొవిజన్ లేకుండా మరి ఈ రకంగా చేయటం సమంజసం కాదు అని చెప్పి దాన్ని సస్పెండ్ చేయటం జరిగింది. డెఫినెట్గా నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది రాబోయే రోజుల్లో అది కూలంకషంగా పరిశీలించిన తర్వాత కొట్టివేయబడుతుంది అని అనుకోవడంలో ఎటువంటి అనుమానం నాకు లేదు. మరి భగవంతుడికి సంబంధించిన ఈ ట్రస్ట్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పుడు మరి ప్రభుత్వం కాపాడకుండా మరి ఎక్కడెక్కడంలో తీసుకొచ్చి మరి వాళ్ళకి పదవులు కట్టబెడుతూ ఇటువంటి వ్యవహారాలు చేస్తున్నప్పుడు మరి భగవంతుడే తను తాను రక్షించుకోవాలి. ఆ రక్షించుకునే ప్రయత్నంలో డివోటీస్ మా
హిందూ జనశక్తి కానీ సనాతన స్వదేశీ సేన కానీ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కానీ అలాగే ఆ కేసు వేసిన భక్తిభావాలు కలిగిన ఎవరు ఎవరైనా కూడా అదొక భగవంతుడు ప్రేరేపణతో చేసే ప్రయత్నాలే తప్ప ఎటువంటి వ్యక్తిగత స్వార్థం ఉన్న ప్రయత్నాలు కాదు. వ్యక్తిగత స్వార్థంతో చేసిన యాంటీ ధార్మిక దైవ కార్యాలకి అడ్డుకోవటం కోసం మరి భక్తులందరూ కూడా ముందుకొచ్చి కాపాడుకునే ప్రయత్నం ఇది. అలాగే ఈ కేసు సందర్భంగా ఈ యాక్ట్ని కాస్త ఇంకాస్త కూలంకషంగా ఈ మధ్యన చదవటం జరిగింది. మరి ఆ కూలంకషంగా చదివిన తర్వాత చాలా విషయాలు మరి దేర్ వర్ సో మెనీ ఎనామలీస్ ఎందుకంటే హిందూ ధర్మానికి సంబంధించి అక్కడ ఒక పర్టికులర్ ఒక క్లాజ్ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అని ఎస్టాబ్లిష్మెంట్కి ఈ యాక్ట్లో అండర్ 112 ఉంది. ఎందుకంటే ప్రమోషన్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ హిందూ ధర్మ అని గతంలో మరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మరి కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ కింద ఉన్నప్పుడు దానికి చాలా పెద్దపీట వేయటం జరిగింది. ఆ ధర్మ ప్రచార పరిషత్కి తగినన్ని నిధులు కేటాయించి చాలా చోట్ల మరి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించేవారు. మరి ఇప్పుడు నేమ్ సేక్ ఏదో బోర్డు ఉన్న కార్యాలయం అందులో ఎవరైతే ముగ్గురు ఇనాక్టివ్ మెంబర్స్ తప్ప ఆ ధర్మ ప్రచార పరిషత్ మొత్తం హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నది ఇనాక్టివ్ అయిపోయింది. ఆ హిందూ ధర్మ ప్రచార పరిషత్కి సలహాదారులుగా మరి పీఠాధిపతులు ఇన్ ఆర్డర్ టు అడ్వైజ్ ద సెట్ పరిషత్ ఇట్ షల్ బి లాఫుల్ ఫర్ ద బోర్డ్ టు కాన్స్టిట్యూట్ ఏ బాడీ కాల్డ్ తిరుమల తిరుపతి దేవస్థానం సనాతన ధర్మ ప్రచార సదాస్ కంప్రైజింగ్ హెడ్స్ ఆఫ్ డిఫరెంట్ హిందూ మఠ్స్ ప్రామినెంట్ హిందూ చారిటబుల్ ట్రస్ట్ ఆర్గనైజేషన్స్ అండ్ అదర్ ఇండివిజువల్స్ ఇన్ ఎ మేనర్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. సో ఇది చేయాలి అని చెప్పి అక్కడ ఉంటే మరి మా ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ఇవాళ కోర్ట్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా చూసా. అడ్వకేట్ జనరల్ గారు శ్రీరామ్ గారు మాట్లాడి కూడా చూసా. టీటీడీ అభివృద్ధి కోసం మరి ఎక్కడెక్కడి నుంచో భక్తిభావం పొంగి పొరలుతున్న వాళ్ళని చక్కగా ఐడెంటిఫై చేసి ఇవ్వటం జరిగిందని చెప్పి ఆయన చెప్పారు. అరే యాక్ట్లో ఉన్నదాన్ని చేయకుండా మరి హిందూ ధర్మ ప్రచార పరిషత్తుని యాక్టివేట్ చేయకుండా వాళ్ళకి చక్కగా గైడెన్స్ ఇవ్వడానికి పీఠాధిపతుల్ని మంచి మంచి మఠాధిపతుల్ని అందరినీ అపాయింట్ చేయమని చెప్పి అంత స్పష్టంగా ఉంటే ఎవరిని కూడా కన్సల్ట్ చేయకుండా ఏదో వ్యాపారాలు చేసుకునే వాళ్ళని మరి సరే మన ఎమ్మెల్యే ఎలక్షన్లో వీటిల్లో అంటే ఓకే క్రిమినల్ కేసుల్లో కన్విక్ట్ అయ్యే వరకు మనం పోటీ చేయొచ్చు మనకు ఆ హక్కు ఉంది ఎందుకంటే పబ్లిక్ ఎలక్షన్స్లో మనం వస్తున్నాం ఇది సెలక్షన్ ఉన్నప్పుడు కూడా మరి ఎన్నో క్రిమినల్ కేసెస్ ఉన్న వాళ్ళని మరి సెలెక్ట్ చేసి మరి ఈరోజు ఆ విషయం మీద కూడా అశ్విని కుమార్ అన్న ఆయన ప్రశ్నించారు. సో ఆ డీటెయిల్స్ అన్నిటితోటి వేస్తా అన్నారు. ఇది ఎలక్షన్ ప్రాసెస్ కాదు. సెలక్షన్ ప్రాసెస్ ఉన్నప్పుడు వీ మస్ట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎలక్షన్ అండ్ సెలక్షన్ అండ్ ఇఫ్ దేర్ వర్ సో మెనీ క్రిమినల్ కేసెస్ మేబీ పర్హాప్స్ ఆలోచించండి. మరి భగవంతుడు సేవలో నియమించేటప్పుడు మరి ఈ ట్రాక్ రికార్డ్ మరీ తీవ్రంగా ఉంటే తీవ్రమైన ఆరోపణలు ఉంటే అవసరమా అనవసరమా ఈ పర్టికులర్ స్టేట్ స్థితిలో అనేది కూడా మఠాధిపతులను ఏంట్రా బాబు అంటే మనకు హక్కు ఉంది కదా అని చెప్పి ఈ క్రిమినల్ ట్రాక్ రికార్డు వాళ్ళని వేయవలసిన అవసరం ఉంది. మఠాధిపతులను వేసుకోవచ్చు కదా. వాట్స్ యువర్ ప్రాబ్లం? మీకు ఇష్టం లేదా? ఆ కాషాయం అంటే ఇష్టం లేదా? అలా బొట్టు పెట్టుకుంటే ఇష్టం లేదా? అసలు వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? బిజినెస్ పీపుల్ని పైరువీలు చేసుకునే వాళ్ళని పార్టీ వర్కర్లని ఇది కూడా గతంలో చెప్పారు జాకా గారు 90% మా పార్టీ కార్యకర్తలనే ఈ వాలంటీర్లుగా నియమించామని. మరి అలాగే ఇది కూడా పార్టీకి మరి కార్యకర్తలు కాకపోవచ్చు ఆర్థిక సహకారం ఇచ్చిన వాళ్ళని మరి ఏదన్నా
మరి తీసుకున్నారా అనే అనుమానాలు ఆ పేరును చూసిన తర్వాత చాలామందికి మరి ఇది కూడా పార్టీ రీహాబిలిటేషన్ సెంటర్ లాగా పొలిటికల్ రీహాబిలిటేషన్ సెంటర్ లాగా ఉండగానే ధర్మ ప్రచారం కోసం నియమించిన మరి శ్రీరామ్ గారు చెప్పినట్టు ధర్మ ప్రచారం కోసం నియమించిన పరిషత్ లాగా ఏమాత్రం లేదు అలాగే మరి జాయింట్ యువ గారి నియమకం కూడా మరి ధర్మారెడ్డి గారు ఆయన విశిష్ట వ్యక్తే కావచ్చు ఆయనకు భగవంతుడు అంటే అచంచల భక్తి విశ్వాసాలు ఉంటే ఉండవచ్చు బట్ జాయింట్ ఈవో అన్న పోస్టు యాక్ట్ ప్రకారం ఉంది ఎడిషనల్ ఈవో అన్న పోస్టు చట్టంలో ఎక్కడా లేదు మరి ఆ చట్టంలో లేని పోస్ట్ని మరి ముఖ్యమంత్రి గారికి మరి చుట్టమనో మరి ఏమో నాకు తెలియదు వారిద్దరికి ఏమన్నా చుట్టక ఉందేమో మరి చట్టంలో లేని పోస్ట్ని ఎడిషనల్ ఈవో అని చెప్పి ఏ రకంగా ముఖ్యమంత్రి గారు ఏ అధికారంతో ఏ హక్కుతో జస్ట్ బికాస్ హీ హాస్ గాట్ 151 ఎమ్మెల్యేస్ దట్ డజంట్ మీన్ హీ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ చట్టాలు ఉన్నాయి చట్టాలు చేసే పవర్ మీకు ఉంది బట్ చట్టం చేయండి చేస్తే ముందు ఆ జేఈఓ పోస్ట్ని అబాలిష్ చేసి ఎడిషనల్ ఈవో చేయండి బట్ ఎందుకంటే అక్కడ ఇంకొకటి షెల్ నాట్ బి బిలో ద ర్యాంక్ ఆఫ్ జాయింట్ కలెక్టర్ ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ పోస్ట్ ఫర్ అన్ ఆఫీసర్ ఇన్ ది స్టేట్ అని కూడా మరి చాలా స్పష్టంగా ఆ చట్టంలో ఉంది టు మై నాలెడ్జ్ దెర్ ఇస్ నో అమెండ్మెంట్ యాడ్ టు ద యాక్ట్ మరి అసెంబ్లీలో మరి దానికి ఇంకా అప్రూవల్ లేదు ఏముంది మన వాళ్ళే ఉన్నారు 150 మంది ఇబ్బంది లేదు మీతో కలిపితే 151 మంది ఇంకా అనఫిషియల్గా వచ్చిన వాళ్ళతో కలుపుకుంటే ఆ లెక్క ఇంకా ఎక్కువగా ఉంది కానీ మనం విలువలు కట్టుబడి ఉంటాం కాబట్టి ఆ లెక్కను మనం అఫీషియల్గా చెప్పుకోం అనఫిషియల్గా ప్రోత్సహిస్తాం ఇది జగమెరిగిన సత్యం మరి అంత మెజారిటీ ఉన్నప్పుడు ఏదైనా చేయాలనుకుంటే మరి చట్ట ప్రకారమే తప్పు చేసిన చట్ట ప్రకారం మార్చి రూల్స్ అమెండ్ చేసి చేయండి ఎందుకంటే ఇవాళన్న చట్టం ప్రకారం మరి ఎడిషనల్ ఈవో అన్న పోస్టే చట్టంలో లేదు ఆ జేఈఓ పోస్టుకే మరి ఎక్కడి నుంచో మనకు కావాల్సిన వాళ్ళని తీసుకొచ్చి ఇవ్వటానికి గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలోనే తీసుకొచ్చిన అప్పుడు ముందు ఏదో స్పెషల్ ఆఫీసర్ అని చెప్పి కూడా నామినేషన్ ఇవ్వటం జరిగింది సో ఇలా ఎన్నో ఉన్నాయి లొసుగులు టీటీడీలో మరి జాగ్రత్తగా స్టడీ చేసి ఏ అపచారం జరిగినా కూడా స్వామికి మా హిందూ సంస్థ ద్వారా మా సనాతన స్వదేశీ శాన్ ఉంది అలాగే మా సిస్టర్ ఆర్గనైజేషన్స్ వీటిల ద్వారా డెఫినెట్గా ఆ ధర్మ పరిరక్షణ కోసం అహర్నిశం మా లీగల్ టీంతో మా అడ్వైజర్తో మా అడ్వైజర్స్తో అనుక్షణం మేము చేయగలిగింది మేము చేస్తాము భక్తులకి అక్కడ ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అప్రమత్తంగా మేముంటాం మేము చేయగలిగింది మేము చేస్తాం సో ఈరోజు వచ్చిన ఈ సస్పెన్షన్ ఆర్డర్ని ఇందుకు ఆర్గ్యూ చేసిన అడ్వకేట్స్ మా ఉమేష్ చంద్ర గారిని అలాగే ఎల్లమంజుల బాలాజీ గారికి అశ్విని కుమార్ గారికి అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ ధర్మరక్షణ కోసం ధర్మరక్షణ జరగాలని ఈరోజు ప్రార్థించిన భక్తులకు ప్రసాదించిన న్యాయమూర్తులకు మరొక్కసారి నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను ఇక అవును చాలా